మంత్రి కమలా వరుణ్ కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఆమె సాంకేతిక విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆమె జూలై 18న ఓ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు, కానీ ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు అని ఆసుపత్రి డైరెక్టర్ రాధాకృష్ణ వెల్లడించారు.